జనవరి 18 ఎన్టీఆర్ ఆకస్మికంగా మరణించారు. జీవితంలో అలుపన్నది ఎరగని మహాయోధ హఠాత్తుగా మృత్యువుపై ఓడిపోయి తనువు చాలించారు. ఆంధ్రదేశమంతటా మార్మోగిన ఆయన సింహగర్జనలు ఆగిపోయాయి. తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అప్పుడు ఆయన పక్కన ఉన్నది లక్ష్మీపార్వతి ఒక్కరే. తెలుగుదేశం తగాదాలు, పోరాటాలతో నెలల తరబడి సాగిన రణగుణ ధ్వనులు ఎన్టీఆర్ మరణంతో ఒక్కసారిగా మూగబోయాయి. ఆంధ్రదేశం యావత్తు విషాద సాగరంలో మునిగిపోయింది. ఎన్టీఆర్ మరణంపై ఎన్నో వదంతులు, అనుమానాలు. లక్ష్మీపార్వతి మొదటగా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి ఎన్టీఆర్ మరణ వార్త గురించి చెప్పడం, కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలని అర్థించడం పెద్ద వివాదమైంది. రాత్రి వరకు కులాసాగా మాట్లాడుతూ విజయవాడ సింహగర్జన ఏర్పాట్ల గురించి చర్చిస్తూ గడిపిన ఎన్టీఆర్ తెల్లవారేసరికి కన్నుమూయడం మిస్టరీగా మారింది. ఎన్టీఆర్ అంతకు ముందు రోజు రాత్రి 7 నుంచి 9 వరకు బీవీ మోహన్ రెడ్డితో మేడపైన గదిలో కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత టీవీలో ఎల్వి ప్రసాద్ జీవిత విశేషాలపై డాక్యుమెంటరీ ప్రసారమైంది. యథాలాపంగా డాక్యుమెంటరీ చూసిన ఎన్టీఆర్ ఆనందంతో అక్కినేని నాగేశ్వరరావుకు ఫోన్ చేశారు. వారిరువు సినిమా జీవితపు తొలినాళ్ల గురించి ముచ్చటించుకున్నారు. మరుసటి రోజు ఎన్టీఆర్ ని ఇంటికి రావాల్సిందిగా అక్కినేని ఆహ్వానించారు. ఆ తర్వాత మోహన్ రెడ్డి వెళ్లిపోగా ఆయన నిద్రకు ఉపక్రమించారు. అదే ఆయనకు శాశ్వత నిద్ర అయింది. ఆ నోట ఈ నోట ఎన్టీఆర్ మరణ వార్త దావానంలా వ్యాపించింది. రాష్ట్రం కన్నీరు కార్చింది. ఎన్నో కుటుంబాలు ఆ రోజు తమ ఆప్తులెవరో మరణించినట్టు తిండి తిప్పలు మానేశారు. పేదల గుడిసెల్లో పొయ్యి వెలగలేదు. చల్లపల్లిలో, చంద్రగిరిలో అభిమానులు ఎన్టీఆర్ మరణ వార్తను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. తెల్లవారుజామునే చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా అనేక విషయాలు వివాదాస్పదమయ్యాయి. మరణ వార్త గురించి తెలిసిన హరికృష్ణ హుటాహుటిన హాంకాంగ్ నుంచి వచ్చారు. అప్పటి వరకు నెలకొని ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకులు హరికృష్ణ గదమాయింపుతో అందరూ వేదిక నుంచి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా తండ్రి భౌతిక కాయం వద్దకు చేరుకున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తెలియని విషయాలు ఏమిటంటే, ఎన్టీఆర్ ఇంటిలోని ధన కనక వస్తువుల కోసం జరిగిన పెనుగులాట. పోలీసులు వచ్చి ఎన్టీఆర్ ఇంటిని సోదా చేశారు. అప్పటికే సూట్ కేసులు మాయం, నగలకు కాళ్ళొచ్చాయి, ఖాళీ పెట్టెలు మాత్రమే మిగిలాయి. నగల విషయంలో తమను మోసం చేసినట్టు లక్ష్మీపార్వతి, ఆ తర్వాత డాక్టర్ అనిల్ అనే ఒక వ్యక్తిపై ఆరోపణ చేసి కేసు కూడా పెట్టారు. ఎవరి చేతికి అందినవి వారు తీసుకెళ్లిపోయారు. కొన్ని తిరిగి వచ్చాయి, మరికొన్ని రాలేదు. 500 రూపాయల నోట్ల కట్టలతో వెళ్లిన సూట్ కేసు ఎంతో గొడవ చేస్తే 50 రూపాయల కట్టలతో తిరిగి వచ్చింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పిటిషన్ పై కోర్టు ఇన్వెంటరీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే అందులో విలువైన వస్తువులేమీ బయటపడలేదు. తాళం వేసిన రూమ్ తాళంచవి మొదటి రోజు దొరకలేదు. దొరికిన తర్వాత అందులో విలువైనవేమీ దొరకలేదు. ఎన్టీఆర్ దగ్గర కోట్ల డబ్బుండాలి, అదంతా ఏమైందో తెలియదు. ఎన్టీఆర్ చివరి రోజులో కొన్న మ్యూజియం భవనం, నివాస భవనం వ్యాజ్యాలలో చిక్కుకున్నాయి. ఈ విషయమై దగ్గుపాటి తన పుస్తకం ఒక చరిత్ర కొన్ని నిజాల్లో ఈ విధంగా వ్రాశారు. నేనైతే చూడలేదు, కానీ లక్ష్మీపార్వతి 2 ట్రంకు పెట్టెల నిండా రామారావు గారింట్లో ఉన్న డబ్బును సర్ది, ఒక పెట్టెను కాకతీయ సిమెంట్స్ యజమాని వెంకటేశ్వర్లు గారింటికి, 2వది సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజమాని కృష్ణంరాజు ఇంటికి పంపడం జరిగింది. బంగారు ఆభరణాలు, వజ్రాల నగలు తన సన్నిహితులైన డాక్టర్ అనిల్ కృష్ణకి ఇచ్చి దాచిపెట్టమని కోరడం జరిగింది. చంద్రబాబు పోలీసులను పంపి సోదా చేయించారు. కానీ అప్పటికే అన్ని బయటకు వెళ్లిపోయాయి. కొన్ని వెండి సామాన్లు చీపురుపల్లి ఎమ్మెల్యే బాబురావుకి ఇచ్చినట్టు చెప్పుకునేవారు. 4 రోజుల తర్వాత కాకతీయ వెంకటేశ్వర్లు తానంతట తాని ట్రంకు పెట్టెను తెచ్చి ఇచ్చారు. దానికి వేసిన తాళం వేసినట్టుగానే ఉంది. పెట్టె తెరి చూస్తే 25 లక్షలు ఉన్నట్టు తేలింది. 2వ పెట్టె కృష్ణంరాజు తెచ్చి ఇచ్చేసరికి తాళం తీసి ఉందట. అందులో 75 లక్షలు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా ఎక్కువ ఉండాలని లక్ష్మీపార్వతి తగాదా పెట్టుకుందట. నగలు తీసుకెళ్లిన డాక్టర్ తనకేమీ తెలియదని ముండికేశాడు అని దగ్గుపాటి వివరించారు. ఇలా ఉభయ వర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతుండగా మరోవైపు వీటన్నిటికీ అతీతంగా సామాన్య ప్రజానీకం మాత్రం మూగగా రోధించింది.